Hi friends, welcome to Teja Motovlog. Na channel lo latest videos meek updates roopamlo raavalante ikkada pakkane unna red color subscribe button press cheyandi and pakkane unna bell icon ni click cheyadam dwara na latest updates ni meeru eppadikappudu notification dwara pondagalaru. Guys, nenu connection teeskunna next day aithe bill aithe raavadam jarigindi and 1500 security deposit aithe bill aithe teeskovadam jarigindi. 1500 2500 rendu unnai, so nenu 1500 teeskunnanu. So manaku nachithe teeskochu, ledante manam malli return back aithe vitni cheskochu 1 month tarvata free trial tarvata. So villaithe free ga installation chesaru. Ikkada manaki fiber cable kanipistundi kada, idi manaki ippudu annitiki kuda fiber cables vastunnayi, intha mundu cables aithe raavatledu. So ikkada manaki chaala easy installation process aithe untundi ikkada. So peddaga aithe manaki kashtapadalsina pani em ledu, so easy ga manam kuda cheskochu. Kaakapothe vallu entante యాక్టివేషన్ కి అన్నిటి కూడా వాళ్ళు ఫ్రీ చార్జబుల్, కాబట్టి వాళ్ళే వచ్చి చేస్తున్నారంట. అండ్ టెక్నీషియన్స్ సపోర్ట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లం ఏదైనా వచ్చినా సరే వాళ్ళు వెంటనే అయితే రెస్పాండ్ అయితే అవుతున్నారు. ఓవరాల్ గా సెటప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ అనేది చేద్దాం. సో గైస్, ఇది వచ్చేసి మనకి 150 ఎంబీపీఎస్ బ్రాడ్బ్యాండ్ అనమాట. సో ఇది మనకి 1 మంత్ ఫ్రీగా అయితే వీళ్ళు అయితే జియో వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 1500 రూపీస్ ఒక సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని వీళ్ళు 1 మంత్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఇష్టం ఉంటే మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీన్ని స్పీడ్ టెస్ట్ అయితే చేసి చూద్దాము. ఇప్పుడు నేను పక్క రూమ్కి వచ్చాను అనమాట. సో అవతల సైడ్ బెడ్రూమ్కి వచ్చాను. డోర్ కూడా లాక్ చేశాను కంప్లీట్గా. సో ఎక్కడ విండోస్ కూడా మనకు ఓపెన్ చేయలేదు. సో కంప్లీట్ అయితే ఆన్ చేయడం జరిగింది, ఆఫ్ చేయడం జరిగింది. మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేశాను. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే, ఇది నేను 5G బ్రాడ్బ్యాండ్లో అయితే టెస్ట్ చేస్తున్నాను. మనకి 4G బ్రాడ్బ్యాండ్లో కూడా ఉంటుంది, బట్ నేను 5G బ్రాడ్బ్యాండ్లో మనకి హై స్పీడ్ ఎంత అంటే డౌన్లోడింగ్ స్పీడ్ ఎంత ఎంబీపీఎస్ వస్తుంది, అలాగే మనకి అప్లోడింగ్ స్పీడ్ ఎంత ఎంబీపీఎస్ వస్తుంది, ఇప్పుడు ఒకసారి నేను మీకు టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం టెస్ట్ అయితే చేద్దాము. సో స్టార్ట్ చేశాను. పింగ్ అనేది ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ చూడవచ్చు. పింగ్ కానివ్వండి, డౌన్లోడింగ్ స్పీడ్ కానివ్వండి, అప్లోడింగ్ స్పీడ్ కానివ్వండి, రెండు ఇక్కడ అయితే మనకి చూపిస్తుంది. సో నేను ఆల్మోస్ట్ ఒక 20 మీటర్స్ దూరంలో అయితే ఉన్నాను, 15 to 20 మీటర్స్ దూరంలో ఉన్నాను, పక్క రూమ్లో ఉన్నాను. సో డౌన్లోడింగ్ ఎంబీపీఎస్ వచ్చేసి మనకి 145 ఎంబీపీఎస్ వస్తుంది 150కి గాను. సో వీళ్ళైతే మనకి 150 ఎంబీపీఎస్ అయితే ఇవ్వడం జరిగింది. 150 ఎంబీపీఎస్లో మనకి 145 ఎంబీపీఎస్ డౌన్లోడింగ్ స్పీడ్ అయితే వస్తుంది. అలాగే మనకి అప్లోడింగ్ స్పీడ్ వచ్చేసి 8లో మనకి అప్లోడింగ్ స్పీడ్ వచ్చేసి 85.4 ఎంబీపీఎస్ వస్తుంది, డౌన్లోడింగ్ స్పీడ్ మాత్రం 145 వస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి హాఫ్ మాత్రం డిఫరెన్స్ ఉందని చెప్పొచ్చు. సో టోటల్గా ఓవరాల్గా స్పీడ్ కనుక చూసినట్లయితే మనకి చాలా ఫాస్ట్గానే ఉంది, బట్ మనకి డౌన్లోడింగ్ స్పీడ్ అయితే చాలా హెవీగా ఉంది కానివ్వండి. అప్లోడింగ్ స్పీడ్ మాత్రం చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. పింక్ వచ్చేసి మనకి 25 ఎంబీపీఎస్ అనేది ఇక్కడ నోటీస్ చేయడం జరిగింది. సో స్పీడ్ అయితే మనకి ఓవరాల్గా ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనము పక్క రూమ్లోకి అయితే వెళ్ళి చూద్దాము, వైఫై దగ్గర నుంచి ఎంత మనకి పింగ్ అనేది తీసుకుంటుంది, అలాగే మనకి ఎంతవరకు ఎంబీపీఎస్ తీసుకుంటుంది అనేది మనము అవతల రూమ్లోకి అయితే వెళ్ళి చూద్దాము. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ రోటర్కి ఒక 1 మీటర్ దూరంలోనే ఉన్నాము. సో ఎక్కువ దూరం అయితే లేదు, 1 మీటర్ నుంచి 1.5 మీటర్ దూరంలోనే ఉన్నాము. సో ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్లో ఎంతవరకు స్పీడ్ అనేది తీసుకుంటుంది అనేది మనం ఇప్పుడైతే చెక్ చేద్దాము. సో డౌన్లోడింగ్ అప్లోడింగ్ రెండు స్పీడ్లు అయితే చెక్ చేద్దాము. సో ఇప్పుడు మనకి పైన కనిపిస్తున్నది ప్రీవియస్లో మనం తీసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ న్యూగా అయితే నేను స్టార్ట్ చేస్తాను. సో మనకి ప్రాసెస్ అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ నేను పక్కనే ఉన్నాను, కాబట్టి స్పీడ్ అయితే మేబీ పెరుగుద్ది అని నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాము ఒక్కోసారి స్పీడ్ అనేది మనకి ఒక్కోలా అయితే ఉంటుంది చూద్దాము. సో ఇక్కడ మీరు అమేజింగ్గా చూసుకున్నట్లయితే డౌన్లోడింగ్ స్పీడ్ అనేది ఇందాక మనకి కొంచెం 143 ఎంబీపీఎస్ వచ్చింది, ఇప్పుడు మనకి 140 ఎంబీపీఎస్ మాత్రమే రావడం జరిగింది. అదే అప్లోడింగ్ స్పీడ్ కనుక చూద్దాము ఇప్పుడు. సో అప్లోడింగ్ స్పీడ్ అయితే ఇందాక మనకి 80 ఉంది. సో ఆల్మోస్ట్ మనకి 20-25 ఎంబీపీఎస్ వరకు మనకి స్పీడ్ అయితే పెరిగింది. అండ్ మన దగ్గరకు వచ్చిన తర్వాత అప్లోడింగ్ స్పీడ్ పెరిగింది, కానీ డౌన్లోడింగ్ స్పీడ్ మాత్రం మనకి తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఎందుకంటే మనకి నెట్వర్క్ స్టేబుల్గా అయితే ఇక్కడ కనిపించట్లేదు. అండ్ ఒక్కోసారి మనకి కొంచెం పూర్ కనెక్షన్ కూడా మనకి లాస్ అవ్వడం జరుగుతుంది. ఇంకోసారి ఏంటంటే మనకి ఎక్కువ మేజర్గా మనకి ఒక ప్రాబ్లం అయితే మనం ఇక్కడ నోటీస్ చేస్తున్నాము, రెడ్ లైట్ బ్లింకింగ్ అనే ప్రాబ్లం అనేది. ఒకసారి మీకు దాన్ని కూడా ఒకసారి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని రెడ్ లైట్ బ్లింకింగ్ ప్రాబ్లం అంటారు. సో ఇది మనకి సిగ్నల్ రిసీవింగ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు, లేదంటే మనకి కేబుల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో ఇట్లో ఏదైనా ప్రాబ్లం అయితే అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం అయితే చాలామంది అయితే ఫేస్ చేయడం జరిగింది, నాకు కూడా ఈ ప్రాబ్లం. గైస్, ఇప్పుడు మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ రూటర్ అనేది వాళ్ళే కంపెనీ వాళ్ళు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఓన్లీ  1500 డిపాజిట్ మాత్రం తీసుకున్నారు. సో అంతకుమించి మన దగ్గర అయితే ఏం తీసుకోలేదు. 1500 డిపాజిట్తో మనకి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు, అది మనకి విత్ జియో కాలింగ్ యాప్తో వస్తుంది. అండ్ ఇది మనకి మైజియో యాప్ ద్వారా మనం లాగిన్ చేసుకుని అయితే చూడవచ్చు. ఇక్కడ మనకి గ్రీన్ సిగ్నల్ ఏదైతే వస్తుందో, సో ఈ గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రం మనకి నెట్వర్క్ అనేది వస్తుంది. అండ్ మనకి ఒక సింగిల్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో సింగిల్ అడాప్టర్ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనికి ఇంకా ఎక్స్ట్రా కనెక్షన్స్ అయితే ఏమీ లేదు, ఒక చిన్న బాక్స్ అయితే ఇచ్చాడు. సో బాక్స్ అయితే మనము ఈ విధంగా చూడవచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ బాక్సెస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతకు మించి మనకి ఏం లేదు. మిగతా అంతా మనకి ఇట్లా
కేబుల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా ఇదన్నమాట. ఇక్కడ మనకి లైట్స్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది చూసారా, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 5 లైట్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో మనకి ఒక రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది మనకి మేజర్గా ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఎందుకంటే సో చాలామందికి ఈ రెడ్ లైట్ బ్లింకింగ్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అది ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనము కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 3 మినిట్స్ కానివ్వండి, 4 మినిట్స్ కానివ్వండి, 3 to 5 మినిట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మధ్యలో మనకి వైఫై కనెక్ట్ అవడానికి టైం ఉంటుంది. సో ఆ టైంలో మనకి బ్లింక్ అయితే అవుతుంది లైట్. సో అట్లా మనకి సిగ్నల్ రాకుండా చాలా వరకు బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అయితే నేనైతే దీంట్లో నోటీస్ చేశాను. ఆల్మోస్ట్ నాకు ఒకసారి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. నా దగ్గరే కాదు, కొంతమంది దగ్గర కూడా నేనైతే చూడడం జరిగింది. సో వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది. బట్ చాలా వరకు రెక్టిఫై చేశారు, కానీ టెక్నీషియన్స్ మాత్రం వెంటనే రెస్పాండ్ అయ్యారనమాట. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఏ విధంగా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు అయితే ఇంటర్నెట్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి USB పోర్ట్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అండ్ కాలింగ్ పోర్ట్ కూడా మనకి, అంటే మనకి ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే మనకి మొబైల్ కాలింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ల్యాండ్ లైన్ దీని నుంచి కనెక్ట్ చేసుకొని అయితే మనం మాట్లాడుకోవచ్చు. అలాగే మనకి WPS బటన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మిగతా ఇంటర్నెట్ ల్యాండ్ పోర్ట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది ఇంతకుమించి మనకి ఇక్కడైతే ఏం కనిపించదు. బాక్స్ మీద అయితే మనము ఈ జియో బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో ఇక మనకి ఓవరాల్గా ఇక్కడ ఏమి ఉండదు అంతా. మనకి రిసీవింగ్స్ అండ్ మనకి ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్ అన్నీ కూడా హీట్ అయినప్పుడు మనకి హీట్ అనేది బయటికి పోవడానికి ఈ హోల్స్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా ఇదనమాట. ఓవరాల్గా ఇది జియోకి సంబంధించిన ఓవర్వ్యూ. అండ్ గైస్ ఇప్పుడు మనం ప్లాన్స్ అనేవి చూద్దాము, జియోకి సంబంధించిన ప్లాన్స్ అనేవి. సో వీటిలో మనం ఏ ప్లాన్ తీసుకున్నా సరే మనకి ఏంటంటే, సో ఇక్కడ మనకి ఇవి ఏవైతే మొబైల్ ల్యాండ్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో అది మనకి ఫ్రీగా ఇస్తారు. సో దీన్ని మనం ల్యాండ్ లైన్గా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ మనకి వితౌట్ సిమ్ అనమాట. సిమ్ లేకుండా మనము జియో కాల్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని సో దాని నుంచి అయితే మనము కాల్ చేయొచ్చు. మనకు ఒక నెంబర్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనది యాక్టివేషన్ అవుతుందో బాక్స్ అనేది అప్పుడు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్లాన్స్ కనుక చూసుకున్నట్లయితే 399 ఉంది, 599 ఉంది, 799 ఉంది, 999 ఉంది, అలాగే మనకి 1499 ఉంది. సో ఇవన్నీ కూడా మనకి వితౌట్ జిఎస్టీతో వచ్చే ప్లాన్స్ అనమాట. సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే 399 అంటే 400 రూపీస్ ప్లాన్ ఏదైతే ఉందో సో అది మనకి ఆల్మోస్ట్ 490-500 వరకు పడే ఛాన్సెస్ ఉంది ప్లస్ జిఎస్టీతో కలిపి. సో ఇందులో మనకి నెట్ఫ్లిక్స్ వస్తుంది, అమెజాన్ వస్తుంది, అలాగే మనకి అమెజాన్ ప్రైమ్ వస్తుంది, అలాగే డిస్నీ హాట్స్టార్ వస్తుంది, అలాగే జియో టీవీ వస్తుంది, జియో సినిమాస్ వస్తుంది, జియో సావన్ వస్తుంది, అలాగే మనకి అన్లిమిటెడ్ కాలర్ ట్యూన్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి కొన్ని ప్లాన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్నింటిలో కూడా మనకి ఈ ప్లాన్స్ అయితే వర్తబుల్ అవుతాయి. సో ఏదైతే మనము సెటప్ బాక్స్ తీసుకుంటామో, సెటప్ బాక్స్ తీసుకునేటప్పుడు 2500 కట్టి మనము ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో సో ఆ అమౌంట్ అనేది కట్టి కనుక తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి నెట్ఫ్లిక్స్ అవన్నీ వస్తాయి. లేదంటే మనకి 1500 రూపీస్ ప్లాన్ తీసుకొని మనము ట్రయల్ కనుక చూసుకున్నట్లయితే ఆ ట్రయల్లో మనకి ఈ నెట్ఫ్లిక్స్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి ఇవ్వరు. ఓన్లీ మనము 2500 రూపీస్ కట్టిన దానికి మాత్రమే బేసిక్ ప్లాన్లో కూడా, అంటే మనకి ఫ్రీగా ఇచ్చిన ప్లాన్లో కూడా వీళ్ళైతే ఇవైతే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రీగా వచ్చిన ఈ 1500 రూపీస్ 1 మంత్ ఫ్రీ దాంట్లో మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మనకి డేటా ఛార్జెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి రీజనబుల్గానే ఉన్నాయి. సో మిగతా వాటితో కంపేర్ చేస్తే బట్ రీజనబుల్గానే ఉన్నాయి. సో స్పీడ్ విషయంలో కొంచెం మనకి ఫ్లక్చువేటెడ్ అయితే అనిపించింది అని చెప్పొచ్చు. సో ఎందుకంటే నా యూజర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో స్పీడ్ అయితే నాకు కొంచెం ఫ్లక్చువేటెడ్ అయితే అయింది, స్టేబుల్గా అయితే నాకు స్పీడ్ అయితే ఇక్కడ కనిపించలేదు. ఇది నేను ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను. అండ్ అనదర్ ప్రాబ్లం ఏంటంటే సో రెడ్ లైట్ బ్లింకింగ్ అయితే అవుతుంది. సో ఇది కూడా నేను ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఒక ప్రాబ్లం కింద అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ అన్నిటికీ కూడా MBPS అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అన్నీ అన్లిమిటెడ్ డేటానే. సో ఏదైతే స్పీడ్ మనం తీసుకుంటామో, సో ఎప్పుడైతే మనం తీసుకున్న డేటా ప్యాకేజ్ కోట అయితే అయిపోతుందో సో తర్వాత మనకి 2G స్పీడ్తో ఇది అన్లిమిటెడ్ స్పీడ్తో అయితే ఇది రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ఒక డేటాతో అయితే ఇది రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి స్పీడ్లో కొంచెం ఫ్లక్చువేటెడ్ మాత్రమే కనిపిస్తుంది. బట్ మనకి ఫీచర్స్ అయితే బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కనుక ఇంకా ఎక్కువ మంచి ఎక్స్పీరియన్స్ ఉండే అవకాశం ఉన్నాయి, అంటే నేను టౌన్లో ఉన్నా సరే నాకు పర్వాలేదు, సో మిగతా వాటితో కంపేర్ చేస్తే నాకు కొంచెం తక్కువైనప్పటికీ బట్ ఇది ఓకే అని చెప్పుకోవచ్చు. లేదు మనము ప్రైస్ పెట్టే కొంది, ప్లాన్స్ మార్చే కొంది మనకి ఇంకా మనకి స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి. సో ఒకసారి అయితే ప్లాన్స్ చూసుకోండి, చెక్ చేసుకోండి, మీకు నచ్చిన ప్లాన్ అయితే మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ ఓవరాల్గా జియో మీద, జియో రూటర్ మీద నా ఒపీనియన్ అనమాట. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా, అలాగే మీకు యూస్ఫుల్ అవుతుంది కూడా అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వీడియో. బై బై.